హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియో అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారని వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి, కనుక ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కీలక పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి తొలగిన అడ్డంకులు. కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదంతో మార్గం సుగమం. 10 ఏళ్ల కింద గ్రూప్ 1 పోస్టుల భర్తీ ఇప్పుడు మళ్ళీ భర్తీకి అవకాశం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఎవరికైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్కి సంబంధించినటువంటి తెలుగు PDF కావాలనుకుంటారో వాటికి సంబంధించిన లింక్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా అవసరం ఉంటే అవన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా మీకు ఇంకేమైనా PDFs కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వాటి యొక్క లింక్స్ అనేది నేను మన యొక్క ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను, నా దగ్గర ఉన్నటువంటి PDFs. సో మీకు ఏవైతే అవసరం ఉంటాయో వాటికి సంబంధించిన కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను నా దగ్గర ఉంటే మీకు వాటిని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం అయితే జరిగింది. సో దీంతో మనకు నియామకాలకు అయితే అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర కేటగిరీలో దాదాపుగా 3000కు పైగా పోస్టుల భర్తీకి ప్రక్రియకు సంబంధించి మార్గం అయితే సుగమమైంది. సో కొత్త విధానం ప్రకారం ఏ పోస్టులు ఏ జోన్లోకి వస్తాయి, ఏ పోస్టులు మల్టీ జోన్ల పరిధిలోకి వస్తాయనే వివరాలు, సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేయగానే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో అదేవిధంగా మనకు 10 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ అయితే ఓవరాల్గా అయితే న్యూస్ ఉంది. మనకు లాస్ట్ టైం 2011లో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మనకి జోనల్ వ్యవస్థ క్లియర్ అయింది కనుక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఇక్కడ చూడవచ్చు. సో అయితే ఇక్కడ పోస్టులను ఎప్పుడో గుర్తించిన అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అంటే మనకు ఇప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి 3000 పోస్టులు అయితే ఎప్పుడో గుర్తించినప్పటికీ ఈ జోనల్ ప్రాబ్లం వల్ల వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు భర్తీ కోసం గ్రూప్ 1లో 142 పోస్టులను, గ్రూప్ 2లో 60 పోస్టులను, గ్రూప్ 3లో 400 పోస్టులను గుర్తించి మరికొన్ని కేటగిరీలో మల్టీ జోను, జోనల్ పోస్టులను కలుపుకొని 3000కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే శాఖల వారీగా పోస్టులు, రోస్టర్ తదితర వివరాలపై కసరత్తు కూడా జరిగింది. అయితే పాలన సంస్కరణ చేపట్టిన ప్రభుత్వం రాష్ట్రంలో తొలుత మనకు 31 జిల్లాలు, తర్వాత దాన్ని 33 జిల్లాలుగా చేయడం జరిగింది. సో దీనివల్ల వీటి యొక్క ప్రక్రియ అయితే ఆగిపోయింది. సో వీటికి సంబంధించి ఇప్పుడైతే ఆమోదం రావడంతో వీటికి సంబంధించి మనం నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని చెప్పేసి ఇక్కడ అయితే ఉంది. సో అప్పట్లో గుర్తించినటువంటి ఈ 3000 పోస్టులతో పాటు ప్రస్తుతం కాలం కలుపుకొని 4000కు పైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా మనకు ఏదైతే ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న 50000 ఉద్యోగాలకు కూడా మనకి ఈ కొత్త జోనల్ విధానం అయితే వర్తించనుంది. సో దీంతో మనకు స్థానికత అయితే చాలా మంచి మేలు సమకూరేటువంటి అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడైతే మనం చూడవచ్చు. సో 90% ఉద్యోగాలు స్థానికులకు అంటూ చూడవచ్చు. సో మనకు 90% స్థానికులకైతే ఉంటుంది. మనకు 5% అనేది ఓపెన్ కేటగిరీ కింద ఉండబోతుంది కొత్త జోనల్ విధానంలో చూసుకుంటే. సో మన కొత్త జోన్లో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు అయితే ఉన్నాయి. అన్ని పోస్టుల్లో ఓపెన్ కేటగిరీ అనేటువంటి 5% ఉంటుంది. సో అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, డిఎస్సీ, సిటీఓ వంటి 34 రకాల కీలక పోస్టులన్నీ మల్టీ జోన్లోకి వస్తాయి. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి రాష్ట్ర స్థాయి పోస్టులు తొలగింపు. ఇకపై రాష్ట్ర స్థాయి కేడర్లో పోస్టుల్లో అత్యధికం పదోన్నతులపైన భర్తీ. కొన్ని పోస్టులు మల్టీ జోన్లో భర్తీలోకి చేసిన స్టేట్ క్యాడర్లోకి పోస్టింగ్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అంటే ఏ క్యాడర్లోకి ఏ పోస్టులు వస్తాయని చెప్పేసి మనకైతే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ అంటే మనకు ఇంతకుముందు ఏ విధంగా ఉండేదంటే రాష్ట్రంలో కొన్ని కీలక కేటగిరీలో 100% పోస్టులు ఓపెన్ కేటగిరీ కింద ఉండడం గమనార్హం. అయితే గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, డిఎస్సీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వంటి రాష్ట్ర స్థాయి పోస్టుల్లో 100% ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కోటానే ఉండేది. కొన్ని రాష్ట్ర స్థాయి పోస్టులు అయితే 50% వరకు ఓపెన్ కేటగిరీ కింద ఉండేది. సో ఈ పోస్టులు ఇక్కడ ఈ విధంగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలు కూడా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల్లో వీటికైతే పోటీ పడేటువంటి ఛాన్స్ అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు మారినటువంటి ఈ జోనల్ విధానం వల్ల స్థానికులకైతే మంచి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనం చూడవచ్చు. అయితే ఇక్కడ స్టేట్ క్యాడర్ నుంచి మార్చడంతో మనకి ఏ పోస్టులు ఏ దానిలోకి వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మల్టీ జోన్లోకి పరిధిలోకి వచ్చేటువంటి స్టేట్ క్యాడర్ పోస్టులు చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, డిఎస్సీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ కావచ్చు, ఇంకా పలు రకాల పోస్టులు ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు దీనికి సంబంధించిన PDF అనేది మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాం, మీరు వీటిని అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు జోనల్ పరిధిలోకి వచ్చేటువంటి గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, గ్రేడ్ 2 సబ్ రిజిస్టర్ కావచ్చు, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కావచ్చు. సో ఈ విధంగా చాలా రకాల పోస్టులు అయితే మనకు ఇవైతే మనకు జోనల్ పరిధిలోకి వస్తాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు.
సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఆర్ కృష్ణయ్య డిమాండ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్తో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అభ్యర్థులు మంగళవారం నాంపల్లిలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. సో జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ నిరసనకు మద్దతుగా బీసీ సంక్షేమ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందైతే బైఠాయించడం జరిగింది. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో 16 లక్షల మంది నిరుద్యోగులు అయితే ఉన్నారు. సో వారందరినీ దృష్టిలో పెట్టుకొని సో కరోనా ఎఫెక్ట్తో వాళ్ళ బతుకులు అయితే ఆగమవుతున్నాయి. సో వెంటనే 50,000 ఉద్యోగాలతో పాటు సో ప్రభుత్వం లెక్కల ప్రకారం తేల్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిమాండ్ చేశారు. సో కొత్త జోనల్ విధానానికి కేంద్రం ఆమోదించింది కాబట్టి వెంటనే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ కృష్ణ అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మార్కులు కరెక్ట్గానే వేసిండ్రా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 10th FA1 వెరిఫైకి జిల్లాలో టీంలు. సో ఇప్పటికే 5 లక్షల మందికి పైగా స్టూడెంట్లు మార్కులు అప్లోడ్, నెలాఖరులోగా వెరిఫికేషన్ పూర్తి చేసేలా ప్లాన్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే రద్దయినాయి. సో ఈ నేపథ్యంలో మనకు వాళ్ళకి కండక్ట్ చేసినటువంటి ఒకే ఒక FA1 పరీక్షలు వచ్చిన మార్కుల ఆధారంగా వీళ్ళకైతే గ్రేడ్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అయితే వీటికి సంబంధించి ఆయా విద్యాసంస్థలు కరెక్ట్గా వేసిరా లేదనేటువంటి దానిపైన ప్రభుత్వం అయితే కొన్ని టీంలు అయితే ఏర్పాటు చేసి వాటి యొక్క వెరిఫికేషన్ అయితే కొనసాగిస్తుంది. సో దీనికి సంబంధించి మార్కులు అప్లోడ్ అనేది ఈ నెల 26 వరకు అయితే ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అయితే ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ విద్యాసంస్థలు కావచ్చు, సో ఈ FA1 పరీక్షలు అనేవి మార్కులు అనేది కరెక్ట్గా వేసిరా లేదనేటువంటి ఈ టీం అనేటువంటి చెక్ చేస్తుంది అంటూ ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో పనిచేయటకు ఉద్యోగులు కావాలంటూ ఒక పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. సో కేంద్ర వ్యవసాయ శాఖ అనుమతితో ప్రారంభమైన ఈ కోఆపరేటివ్ సొసైటీ ఈ మధ్య 4వ వార్షికోత్సవం పూర్తి చేసుకుని 5వ ఏటకు అడుగుపెట్టింది. సో తెలంగాణలో 220 సమన్వయ కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్లో 100 సమన్వయ కేంద్రాలు అయితే నడిపిస్తుంది. సో ఇంకా కొన్ని చోట్ల మార్ట్లు కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, షాపులు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తుందట. సో దానికి సంబంధించి కొత్త నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి విద్యార్హత 10 నుంచి PG వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునేటువంటి ఉద్యోగాల దీనిలో అయితే వీళ్ళు ఫిల్ చేయబోతున్నారు. వయసు వచ్చేసి 43 సంవత్సరాలు ఉండాలి. సో వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన మౌఖిక పరీక్ష కావచ్చు అండ్ దీనికి సంబంధించిన అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం అనేది ఈ వెబ్సైట్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వారి కింద దీనికి సంబంధించిన వీడియో చేయండి సార్ అని మీరైతే చెప్తే నేను కంపల్సరీ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని కూడా లైక్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేసి దీనికి సంబంధించి చేయమని చెప్తే సో ఈ వెబ్సైట్కి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అనేది నేను డౌన్లోడ్ చేసి మీకైతే మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే కోర్లో భర్తీకి తొలగినటువంటి అడ్డంకి అంటే ఒక న్యూస్ చూడవచ్చు మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో. ఇది కూడా మనకు కొత్త జోనల్ వ్యవస్థ కేంద్రం ఆమోదం తెలిపింది కదా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకు ఈరోజు ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. ఏ జిల్లా కొలు ఆ జిల్లాకి అంటూ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. 33 జిల్లాల కొలు భర్తీకి చట్టబద్ధత, కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం అంటూ చూడవచ్చు. సో పెండింగ్లో ఉన్నటువంటి 3194 పోస్టులు అంటూ చూడవచ్చు. ఇంతకుముందు మనం చూసాం కదా సాక్షి న్యూస్ పేపర్లో. సో అదే ఇక్కడ మనకు అంతకుముందు 3000 సంథింగ్ పోస్టులు అయితే పెండింగ్లో పెట్టారు, వాటికి సంబంధించి ఇప్పుడు క్లియరెన్స్ వచ్చిందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ ఉంది. అండ్ అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కూడా అడ్డంకి తొలగిపోయింది, దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉందంటూ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే కన్నీటి కొలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. నెలలు గడిచిన వేతనం రాదు, అరకొరక పిఎఫ్ ఈఎస్ఐ మహిళలకు ప్రసూతి సెలవులు కరువు, ఇబ్బందులతో సాము చేస్తున్నటువంటి ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క కష్టాలను తెలుపుతూ మనకు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో వారికి సంబంధించి జీతాలు అనేటువంటి సరిగా రావట్లేదు, దాదాపు 5 మంత్స్ నుంచి ఎటువంటి జీతాలు రావట్లేదు అంటూ వారి యొక్క ఆవేదన అయితే ఇక్కడ వ్యక్తం చేసినట్లు మనకు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే త్వరలో ఉద్యోగుల వర్గీకరణ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. జిల్లా, జోన్, బహుళ జోన్ల కింద గుర్తింపు, జిల్లాల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు, కొత్త జోనల్ ఇబ్బందులకు అమలుగా సన్నాహాలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు జోనల్ వ్యవస్థ వచ్చింది కనుక ఉద్యోగుల యొక్క వర్గీకరణ కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో వర్క్ చేసే విధంగా వర్గీకరణ అయితే ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉందంటే ఇక్కడ మనమైతే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇంకో న్యూస్ చూసినట్లయితే ఇక్కడ ఇవాల్టి నుంచి ప్రైవేట్ టీచర్లకు సన్న బియ్యం పంపిణీ. సో నిన్న మనకు ఆల్రెడీ ఈ ఏదైతే అకౌంట్లోకి 2000 రూపీస్ ఉన్నాయి కదా, చాలామందికి అయితే క్రెడిట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి తొలి రోజు దాదాపు 112,843 మందికి డబ్బులు అయితే డిపాజిట్ అయితే కావడం జరిగింది.
సో అండ్ ఇంకా 113,000 మందికి 25 కిలో బియ్యం చొప్పున అయితే ఈరోజు నుంచి అయితే ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ కావడం ఉంది. సో కొంతమందికి అయితే మనీ అనేది క్రెడిట్ కాలేదు బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఐఎఫ్సి కోడ్ కావచ్చు, అకౌంట్ నెంబర్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. వాటిని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటి వారికి అయితే క్రెడిట్ చేసే అవకాశం ఉందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ ఉంది. సో ఈ రోజు నుంచి అయితే 25 కిలోల పంపిణీ అనేటువంటి జరుగుతుందంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కానీ చూసినట్లయితే అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అంటే చూడవచ్చు. ఆల్రెడీ దీనిపైన నేను వీడియో అయితే చేశాను. మనకు హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఐసీడీఎస్ ప్రాజెక్టుల కింద 125 పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. దీనిలో మనకు మినీ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సహాయకులు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనిలో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల కింద వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ వీడియో అనేది మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఉద్యోగులకు డ్యూటీ రోజు విడిచి రోజు ఇవ్వాలంటూ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ కొన్ని చూడవచ్చు. సో ఉద్యోగులకు సంబంధించి కరోనా నేపథ్యంలో రోజు విడిచి రోజు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ఉద్యోగులు అయితే కోరినట్టు ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను 12 to 1 మధ్యలో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా అయితే చదవచ్చు. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.